హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకి టాక్స్. ఈరోజు ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2023లో రిలీజ్ అయిన చక్రవ్యూహం ది ట్రాప్ మూవీ. అయితే చివరి వరకు మంచి మంచి ట్విస్టులతో, ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పలేనట్లుగా చాలా బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో 2 ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ ని పొందండి. ఆ ఛానల్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ఓపెన్ చేస్తే సంజయ్ ఒక పార్టీ నుండి ఇంటికి వెళ్లి చూడగా సంజయ్ వైఫ్ సిరిని ఎవరో హత్య చేసి ఉంటారు. సంజయ్ వెంటనే ఏడుస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ మరియు బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి శరత్ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. పోలీస్ ఆఫీసర్ సత్య, కానిస్టేబుల్ రామస్వామి మరియు మరికొంతమంది పోలీస్ టీం వెళ్లి విచారణ మొదలు పెడతారు. అదే టైంలో సంజయ్ ఫ్రెండ్ అయినటువంటి శరత్ కూడా సంజయ్ ఇంటి దగ్గరికి వస్తాడు. సత్య టీమ్ లోని ఆఫీసర్ దుర్గా సత్యాన్ని చూసి, ఎవరో ప్రొఫెషనల్ ఈ హత్య చేశాడు, ఫోరెన్సిక్ టీమ్ ని పిలిచాను, ఇంట్లో డబ్బు మరియు బంగారం దొంగతనం జరిగింది, మెయిన్ డోర్ ద్వారానే ఇంట్లోకి వచ్చారు, మర్డర్ జరిగిన టైంలో ఇంట్లో ఇంకెవరూ లేరు, అలాగే ఇంట్లో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు అని అంటుంది. అది విన్న సత్య, మర్డర్ జరిగిన టైంలో అమ్మాయి గట్టిగా అరిచి ఉంటుంది కదా, అయినా ఎవరికి వినిపించకపోవడం ఏమిటి అని అనుకుంటాడు. ఆ వెంటనే సంజయ్ ని చూసి, మీకు గుర్తున్నది చెప్పండి, ఈ రోజు ఏమైంది అని అనగా, అది విన్న సంజయ్, ఈ రోజు ఆఫీస్ లో ఒక పార్టీ ఉంది, అందుకే నేను పార్టీకి వెళుతూ తనని కూడా పిలిచాను, కాని తను మాత్రం రానన్నది, అందుకే నేను అక్కడనే వెళ్ళాను అని అంటాడు. అది విన్న సత్య, ఈ శరత్ ఎవరు అని అనగా, ఆ మాటలు విన్న సంజయ్, శరత్ నా బెస్ట్ ఫ్రెండ్, నేను శరత్ మరియు నా వైఫ్ సిరి మేముగ్గురం బిజినెస్ పార్ట్నర్స్, సిరికి ఎవ్వరూ లేరు, సిరి మదర్ సిరి ఫాదర్ తో డివోర్స్ తీసుకుని వేరే పెళ్లి చేసుకుని సిరికి దూరంగా ఉంటుంది, సిరి ఫాదర్ కూడా చనిపోయాడు అని చెప్తాడు. సత్య సంజయ్ తో మాట్లాడుతూ ఉండగానే శరత్ సత్య మీద చిరాకు పడి డీసీపీకి కాల్ చేసి డీసీపీ నుంచి సత్యకి ఫోన్ చేయిస్తాడు. దాంతో సత్య తన టీమ్ లోని దుర్గాని చూసి, 50 లక్షల డబ్బు 50 లక్షల గోల్డ్ పోయిందంటున్నారు, అంత డబ్బు ఇంట్లో పెట్టుకుని సీసీటీవీ ఎందుకు పెట్టుకోలేదు, వాడి మొహంలో భార్య చనిపోయిందనే బాధ లేదు, వాడి ఫ్రెండ్ శరత్ ఎందుకు డిఎస్పీతో ఫోన్ చెయ్యించాడు, నాకు వీళ్ల మీదే అనుమానంగా ఉంది, వారిని ఫాలో అవుతూ ఉండండి, ఈ కాలనీకి ఎంట్రీలెన్ని ఎగ్జిట్లెన్ని ఎక్కడెక్కడ సీసీటీవీలు ఉన్నాయి అన్ని నాకు తెలియాలి అని అంటాడు సత్య. ఆ తర్వాత రోజు దుర్గా సత్యాన్ని చూసి, ఆ కాలనీలోకి వెళ్ళడానికి మొత్తం 2 ఎంట్రీలు ఉన్నాయి, వాటిలో ఒక ఎంట్రీలో మాత్రమే సీసీటీవీ కెమెరా ఉంది, ఆ ఫుటేజ్ ని తెప్పిస్తున్నాను, ఫింగర్ ప్రింట్స్ మన డేటాబేస్ లో ఉన్న క్రిమినల్స్ కి మ్యాచ్ అవ్వలేదు, బహుశా కొత్త కిల్లర్ అయి ఉంటాడు, చనిపోయిన సిరి ఫోన్ కాల్స్ ని కూడా చెక్ చేశాం, గత 6 నెలలుగా తన భర్త సంజయ్ కి ఫ్రెండ్ అయినటువంటి శరత్ తో ఎక్కువగా మాట్లాడుతుంది అని చెప్తుంది దుర్గా. అది విన్న సత్య, అంటే సిరి శరత్ తో ఎఫ్ఐఆర్ లో ఉన్నట్లు సంజయ్కి తెలిసిపోయి పార్టీకి వెళుతున్నట్లు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి సిరి అరుపులు వినిపించకుండా టీవీలో ఫుల్ సౌండ్ పెట్టి వెంటనే సిరిని చంపి కావాలనే దొంగలు చేసినట్లుగా చిత్రీకరించడానికి ఇంట్లో డబ్బు మరియు బంగారాన్ని దొంగలించి ఉంటాడు అని అనుకుంటాడు సత్య. ఆ వెంటనే దుర్గాని చూసి, శరత్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని అనగా, బాగా డబ్బున్న ఫ్యామిలీకి ఒకే ఒక్క కొడుకు, పేరెంట్స్ ఈ మధ్యనే కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు, ఎంత జల్సా చేసినా అడిగేవారే లేరు అని అంటుంది దుర్గా. ఆ వెంటనే సంజయ్ దగ్గర మేనేజర్ గా వర్క్ చేస్తున్న మల్లికార్జున్ మరియు సంజయ్ ఇంట్లోని పనిమనిషి అయినటువంటి లక్ష్మీలను స్టేషన్ కి పిలిచి ఎంక్వైరీ చేయగా లక్ష్మి సత్య అండ్ టీమ్ ను చూసి, ఈ మధ్య అయ్యగారు మరియు అమ్మగారు ఏదో ఒక విషయంలో గొడవ పడ్డారు, అమ్మగారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు, అయ్యగారు లేనప్పుడు ఎవరూ ఇంటికి కూడా రారు, అప్పుడప్పుడు నా భర్తే వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళుతూ ఉంటాడు అని అంటుంది లక్ష్మి. ఆ వెంటనే మల్లిక్ అలియాస్ మల్లికార్జున్ ని చూసి సంజయ్ గురించి ఎంక్వైరీ చేయగా, సంజయ్ సార్ చాలా మంచివారు సార్, కారు మరియు బ్యాంక్ అకౌంట్స్ అన్ని నేనే హ్యాండిల్ చేస్తూ ఉంటాను, నా మదర్ కి ఆరోగ్యం బాగోలేకపోతే సారే 5 లక్షలు ఇచ్చారని చెప్తాడు. ఆ వెంటనే లక్ష్మిని చూసి, నీ భర్త ఎక్కడా అని అనగా, వాడు ఒక తాగుబోతు, తాగి ఎక్కడ తిరుగుతున్నాడో కూడా తెలియదు, 2 రోజుల నుంచి కనిపించడం లేదు, ఫోన్ చేసినా కలవడం లేదు అని అంటుంది. అది విన్న సత్య, లక్ష్మి భర్త ఫోన్
ఫోన్ని ట్రాక్ చేయమని చెప్పి లక్ష్మీ భర్తని అనుమానిస్తూ లక్ష్మీ మరియు లక్ష్మీ భర్త ఇద్దరూ కలిసి సిరిని చంపి దొంగతనం చేసి ఉంటారా అనే ఆలోచనలో పడతాడు సత్య. అదే టైంలో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సత్యకి కాల్ చేసి ఈ గాయాలు దొంగతనం కోసం చేసినట్లు లేవు, ఏదో పగతో చేసినట్లు ఉన్నాయి, ఏదో పొదునైన కత్తిని ఉపయోగించి ఉంటారని అంటాడు. పోస్ట్ మార్టం తర్వాత సిరికి అంత్యక్రియలు చేయగా సంజయ్ గతం గుర్తు చేసుకుంటాడు. సంజయ్ మరియు సిరిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చిన్నతనంలోనే తనని వదిలి వెళ్లిపోయింది అని సిరి తన మదర్ మీద కోపంగా ఉంటూ తన తాతయ్య దగ్గరే ఉంటూ ఉంటుంది. సిరి తాతయ్య చనిపోయిన తర్వాత 50 కోట్ల విలువ చేసే తాతయ్య ప్రాపర్టీ ఒకటి సిరి పేరు మీదకి రావడంతో ఆ మొత్తాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇచ్చేస్తా అని అంటుంది సిరి. అది విన్న సంజయ్ నువ్వు దానం చెయ్యి, కానీ మరీ 50 కోట్ల ఆస్తిని దానం చెయ్యకు, అంత డబ్బు వేస్ట్ చెయ్యకు అనడంతో సిరి సంజయ్ని చూసి నువ్వు మరీ సెల్ఫిష్ గా ఉంటున్నావంటూ తిడుతుంది. అదే టైంలో సిరికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. అయినా ఇద్దరు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండడం మొదలు పెడతారు. ఇంతలోనే సిరి చనిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సత్య టీం మాత్రం సంజయ్ మరియు శరత్రని ఫాలో అవుతూ ఉంటారు. ఆ తర్వాత సత్య వెళ్లి సిరి మదర్ ని కలిసి ఎంక్వైరీ చేయగా చిన్న వయసులోనే శ్రీధర్తో పెళ్లయ్యింది, మాకు సిరి పాప పుట్టింది, కానీ శ్రీధర్కి లేని అలవాట్లు లేవు, అందుకే శ్రీధర్ నుంచి విడిపోయి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, సిరి తన తాతయ్య దగ్గరే పెరిగింది, నేనంటే సిరికి నచ్చదు, ఈ మధ్యన తన తాతయ్య ఆస్తి సుమారు 50 కోట్లు సిరికి వచ్చినట్లు తెలిసింది అని అంటుంది సిరి మదర్ శకుంతల. అది విన్న సత్య ఈ విషయం నీ రెండవ భర్త శ్రీనివాస్ కి తెలుసా అని అనగా నా మొదటి భర్త లాగానే రెండవ భర్తకు కూడా లేని అలవాటంటూ లేదు, సిరికి ఇంత ఆస్తి వచ్చిందని కూడా నా రెండవ భర్తే నాకు చెప్పాడు అని అంటుంది శకుంతల. దాంతో సత్య అండ టీమ్ శకుంతల రెండవ భర్త ఫోన్ ని ట్రాక్ చేయడం మొదలు పెడతారు. ఆ వెంటనే శరత్ ని కలిసి ఎంక్వైరీ చేయగా సంజయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్, సిరి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, వారిద్దరికి పెళ్లి చేసింది నేనే అని అంటాడు. అది విన్న సత్య అయితే సిరి ఎందుకు గత కొంతకాలంగా నీతో ఎక్కువ టచ్ లో ఉంటుంది, సంజయ్ కన్నా నీకే ఎక్కువ సార్లు ఫోన్ చేసినట్లు కాల్ హిస్టరీలో ఉంది అని అంటాడు. అది విన్న శరత్ మాత్రం సిరి నాకు చెల్లెల్లాంటిది, ఇకపై ఏదైనా నా లాయర్ తో మాట్లాడండి అని అంటాడు. ఆ వెంటనే సంజయ్ని పిలిచి ఎంక్వైరీ చేయగా నా పేరెంట్స్ ఇద్దరు చనిపోవడంతో నేను అనాథాశ్రమంలో పెరిగాను, ఆ తర్వాత శరత్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు, శరత్ ద్వారానే సిరి నాకు పరిచయం అయ్యింది, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అని అంటాడు. అది విన్న సత్య ఒక సీసీటీవీ వీడియోను చూపించి మీరు ఈ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్లారు అని అనగానే సంజయ్ తడబడుతూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు సిరి రోడ్డు మీద కనిపించిన బెగ్గరికి ఫుడ్ ఇస్తూ ఉండగా అక్కడే ఉన్న రవి అనే ఒక వ్యక్తి సిరిని చూసి తప్పుగా ప్రవర్తించడంతో సంజయ్ రవిని కొడతాడు. అలా జరిగింది చెప్పిన సంజయ్ ఆ రవికి నేనన్నా సిరి అన్నా కోపం ఉంది, అందుకే ఆ కోపంతో సిరి హత్యకి రవికి సంబంధం ఉందేమో అని రవి ఇంటికి వెళ్లాను, కానీ డోర్ లాక్ చేసి ఉంది అని అంటాడు. అది విన్న సత్య నీకు నీ ఫ్రెండ్ శరత్ మీద అనుమానం లేదా, లాస్ట్ 6 మంత్స్ నుంచి సిరి మరియు శరత్ లో రోజు గంటలు గంటలు మాట్లాడుకున్నారు అని చెప్పడంతో సంజయ్ శరత్ ని అనుమానించడం మొదలు పెడతాడు. ఆ వెంటనే కానిస్టేబుల్ కి కొంత డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే టైంలో పని మనిషి లక్ష్మీ భర్తని పట్టుకుని సిరిని ఎందుకు చంపావు, ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు అని అనగా అది విన్న రాము ఆ రోజు నేను వెళ్లే టైంకే సిరి మేడం చనిపోయి ఉన్నారు, అందుకే భయంతో పారిపోయాను అని అంటాడు లక్ష్మీ భర్త రాము. ఆ వెంటనే శకుంతల రెండవ భర్తని పిలిచి ఎంక్వైరీ చేయగా సిరికి అంత ఆస్తి వచ్చినట్లుగా న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకున్నాను, అయినా సిరిని నేనెందుకు చంపుతాను, నాకేంటి లాభం, సిరి చనిపోతే సంజయ్కే కదా లాభం అని అంటాడు. అదే టైంలో దుర్గా వచ్చి సీసీటీవీ వీడియోని చూపించగా ఆ వీడియోలో సిరి హత్య జరిగిన టైంలో సిరి మరియు సంజయ్ అంటే పడన రవి వారి కాలనీలోకి వెళ్లినట్లు రికార్డ్ అయి ఉంటుంది. దాంతో వెంటనే రవి ఇంటి దగ్గరకి వెళ్ళగా అప్పటికే రవి చనిపోయి ఉంటాడు. రవి ఇంట్లో వెతగ్గా సంజయ్ ఇంట్లో కొట్టేసిన డబ్బు ఇంకా హత్య చేయడానికి వాడిన కత్తి ఉంటాయి. అది చూసిన సత్య రవి సిరిని చంపితే రవిని చంపింది ఎవరు, ఈ రవి కాల్ డేటా నాకు కావాలి అని అంటాడు. ఆ వెంటనే కత్తిని ఫోరెన్సిక్ టీమ్ కి పంపగా ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ సంజయ్కి మ్యాచ్ అవుతాయి. మరోపక్క సంజయ్ బాధతో ఉన్నాడని సంజయ్ కంపెనీలోని శిల్ప వెళ్లి సంజయ్కి ఫుడ్ ఇస్తుంది. అదే టైంలో సత్య వెళ్లి మర్డర్ చేసిన కత్తి మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, రవిని కూడా నువ్వే చంపేసి ఉంటావు, సిరిని పేపర్ కట్టర్తో చంపావని అంటాడు. అది విన్న సంజయ్ పోలీసుల నుంచి పారిపోయి రోడ్డు మీద కనిపించిన వ్యక్తి ఫోన్ తీసుకుని శరత్కి ఫోన్ చేసి నన్ను ఎవరో కేసులో ఇరికిస్తున్నారు, నువ్వు
అర్జెంటుగా ఆఫీస్ లోని మన క్యాబిన్ లో ఉన్న సీక్రెట్ కెమెరాలోని వీడియోని చూడు అని చెప్పి పోలీసులు అటుగా వెళ్లడంతో అక్కడి నుంచి పారిపోతాడు సంజయ్. సరిగ్గా అదే టైంలో దుర్గా సత్యకి కాల్ చేసి చనిపోయిన రవి కొన్ని రోజులుగా శరత్ తో టచ్ లో ఉన్నాడు, వారి మధ్య చాలా ఫోన్ కాల్స్ ఉన్నాయి. సిరి మర్డర్ జరిగిన టైంలో రవి మరియు శరత్ ఇద్దరు ఫోన్స్ కూడా సిరి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు ట్రాక్ అయ్యింది అని చెప్తుంది దుర్గా. అది విన్న సత్య అండ్ టీమ్ వెంటనే శరత్ ఆఫీస్ దగ్గరకి వెళ్లగా అక్కడ సత్యకి పార్కింగ్ ఏరియాలో సంజయ్ కనిపిస్తాడు. దాంతో సత్య వెంటనే పార్కింగ్ ఏరియాలోకి వెళ్లగా అక్కడి నుంచి సంజయ్ వెళ్లిపోయి ఉంటాడు. ఆ పార్కింగ్ ఏరియాలోనే శరత్ డెడ్ బాడీ కనిపిస్తుంది. దాంతో సంజయ్యే శరత్ ని చంపేసి ఉంటాడు అని సంజయ్ కోసం వెతకడం మొదలు పెడతారు. ఆ వెంటనే సంజయ్ తన ఇంట్లోకి వెళ్లి తన మొబైల్ ఫోన్ ని ఓపెన్ చేసి తన ఆఫీస్ క్యాబిన్ లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సంజయ్ ఆఫీస్ లో పనిచేసే మల్లికార్జున్ వచ్చి సంజయ్ ని కొట్టి చంపబోతూ ఉంటాడు. ఇంతలో సంజయ్ ఆఫీస్ లోని శిల్ప అక్కడికి వచ్చి సంజయ్ ని చంపబోతున్న మల్లికార్జున్ ని చంపబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లి ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. సంజయ్ సత్య అండ్ టీమ్ ను చూసి, నేను ఏ హత్య చెయ్యలేదు, నా ఆఫీస్ సీసీటీవీ వీడియోని మరియు పార్కింగ్ ఏరియాలో ఉన్న సీసీటీవీ వీడియోని చూస్తే కిల్లర్ ఎవరో మీకే తెలుస్తుంది అని వీడియోని సత్యకి చూపిస్తాడు. దాంతో సత్య శిల్ప మరియు మల్లికార్జున్ ని చూసి జరిగింది చెప్పు అనడంతో వారు జరిగింది చెప్తారు. నిజానికి శిల్ప మరియు మల్లికార్జున్ లు సత్య మరియు శరత్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. మల్లికార్జున్ శిల్పాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే శిల్ప మాత్రం మల్లికార్జున్ ని పట్టించుకోకుండా పెళ్లైన సంజయ్ ని ఇష్టపడుతూ ఉంటుంది. అదే టైంలో సంజయ్ కూడా శిల్పతో సహా అందరికి గిఫ్ట్ బాక్సులు ఇచ్చి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది, అందుకే అందరికి కాస్ట్లీ మొబైల్స్ గిఫ్ట్ గా ఇస్తున్నా అని అంటాడు. ఒకరోజు శిల్ప సంజయ్ ని టెంప్ట్ చేయడానికి ట్రై చేయగా సంజయ్ మాత్రం, నాకు ఆల్రెడీ పెళ్లయ్యి భార్య ఉంది అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో శిల్ప సంజయ్ భార్య సిరిని అడ్డు తొలగించుకుంటే సంజయ్ ని పొందవచ్చని ఫిక్స్ అయ్యి కావాలనే మల్లికార్జున్ కి దగ్గరయ్యి మల్లికార్జున్ తో సెక్సువల్ గా కలిసి, నాకు సంజయ్ అంటే ఇష్టం, నాకు సంజయ్ దక్కితే నీకు సొంతంగా ఆఫీస్ పెట్టుకోవడానికి డబ్బిస్తాను, అలా జరగాలంటే మనం సిరిని చంపెయ్యాలి అని అంటుంది. దాంతో మల్లికార్జున్ తన మదర్ కి బాగోలేదని చెప్పి సంజయ్ దగ్గర డబ్బులు తీసుకుని దాన్ని తీసుకుని వెళ్లి రవికి ఇచ్చి సిరిని చంపేయమంటాడు. ఆ రోజు సంజయ్ పార్టీకి వెళ్లిన వెంటనే మల్లికార్జున్ వెళ్లి కాలింగ్ బెల్ కొట్టడంతో సిరి డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ టైంలో రవి ఇంట్లోకి వెళ్లి టీవీ సౌండ్ పెంచేసి సిరిని చంపబోగా, కావాలంటే డబ్బు బంగారం తీసుకుని నన్ను వదిలే అని అంటుంది సిరి. దాంతో రవి డబ్బు బంగారం తీసుకుని అక్కడి నుంచి వెళుతూ సిరిని కూడా చంపి వెళ్లిపోతాడు. పోలీస్ విచారణ మొదలు పెట్టిన తర్వాత మల్లికార్జున్ మరియు శిల్ప వెళ్లి రవిని కలిసి, నువ్వు ఇక్కడి నుంచి పారిపో లేదంటే దొరికిపోతావని చెప్పగా రవి మాత్రం, అనవసరంగా మంచి ఫిగర్ ని చంపాం, దాని భర్తను చంపాలి, వాడు ఒకప్పుడు నా మీద చెయ్యి చేసుకున్నాడు అని అంటాడు. అది విన్న శిల్ప, నేను ప్రేమిస్తున్న సంజయ్ని చంపుతా అంటావా అని రవి గొంతుకు దుప్పట్టాన్ని వేసి ఊపిరాడకుండా చేసి తనని చంపేస్తుంది. అలా జరిగింది చెప్పగా అది విన్న దుర్గా, అయితే మర్డర్ టైంలో శరత్ ఫోన్ ఎందుకు క్రైమ్ సీన్ లో ఉన్నట్లు ట్రాక్ అయ్యింది అనగా అది విన్న మల్లికార్జున్, అది శరత్ ఫోన్ నెంబర్ కాదు, నేనే శరత్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక సిమ్ తీసుకున్నాను అని అంటాడు. అది విన్న సత్య, అయితే శరత్ ని ఎందుకు చంపారు అని అంటాడు. మల్లికార్జున్ సత్యాన్ని చూసి, శిల్పాకి సంజయ్ కావాలి, అందుకే సిరిని చంపాలనుకుంది, కానీ నాకు శిల్ప కావాలి, అందుకే సిరిని చంపిన కేసులో సంజయ్ నిరికిస్తే సంజయ్ జైలుకి వెళ్తాడు, నేను శిల్పతో సెటిల్ అవ్వచ్చు అని అనుకున్నాను, అందుకే ప్లాన్ లో చిన్న చేంజెస్ చేసి శిల్పకి తెలియకుండా సంజయ్ సార్ క్యాబిన్ లో సంజయ్ సార్ ఫింగర్ ప్రింట్స్ ఉన్న పేపర్ కటర్ ని దొంగలించి దాన్ని రవికిచ్చి దీన్ని క్రైమ్ సీన్ లో పెట్టమన్నాను, కానీ వాడు చంపిన తర్వాత ఆ పేపర్ కటర్ ని వాడు రూమ్ కి తీసుకుని వెళ్లిపోయాడు. సంజయ్ సార్ శరత్ సార్ కి కాల్ చేసి నా క్యాబిన్ లో సీక్రెట్ కెమెరా వీడియో చూడమనడంతో శరత్ సార్ చూశాడు, దాంతో నేను పేపర్ కటర్ ని దొంగలించడం అందులో రికార్డ్ అయి ఉంది, ఆ రూమ్ లో సీక్రెట్ కెమెరా ఉన్నట్లు నాకు తెలియదు, శరత్ సార్ కి నిజం తెలిసిపోయింది కాబట్టి శరత్ ని చంపేశాని మొత్తం ఒప్పుకుంటాడు మల్లికార్జున్. దాంతో పోలీసులు సంజయ్ ని వదిలేసి శిల్ప మరియు మల్లికార్జున్ ని అరెస్ట్ చేస్తారు. 3 నెలల తర్వాత సంజయ్ తన ఆఫీస్ లోని కొత్త మేనేజర్ అయినటువంటి ప్రకాష్ ని పిలిచి తనకి 5 లక్షలు చెక్ ఇచ్చి దీన్ని ఓల్డేజ్ హోమ్
బాబుకి ఇవ్వండి అని అంటాడు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. శ్రీ చనిపోవడంతో సంజయ్ కి 25 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. అలాగే శరత్ చనిపోయినందుకు మరొక 25 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు. ఇంకా శ్రీ తాత ఆస్తి నుంచి 50 కోట్లు, మొత్తం 100 కోట్లు సంజయ్ కి దక్కుతుంది. సంజయ్ నిజానికి డబ్బు కోసమే శరత్ కి దగ్గరయ్యి ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ వెంటనే శరత్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి సిరిని ట్రాప్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఎప్పుడైతే సిరి తనకి దక్కిన 50 కోట్లని దానం చేస్తా అన్నదో అప్పుడే సిరిని చంపేయాలి అనుకుంటాడు. సిరిని దూరం పెడుతూ ఉంటాడు. దాంతో సిరి రోజు శరత్ కి కాల్ చేసి అన్నయ్య సంజయ్ నాతో క్లోజ్ గా ఉండడం లేదని చెప్తూ ఉంటుంది. అదే టైంలో సంజయ్ కావాలనే సీక్రెట్ చిప్ ఇన్స్టాల్ చేసిన ఫోన్స్ అన్నిటిని ఆఫీస్ లో ఉన్న అందరికి గిఫ్ట్ గా ఇచ్చి వారి ఫోన్ కాల్స్ అన్ని వింటూ ఉంటాడు. అలా శిల్ప మరియు మల్లికార్జున్ కాల్స్ విని వారిద్దరూ సిరిని చంపాలనుకుంటున్నారని, శిల్ప తనని ఇష్టపడుతుందని మొత్తం తెలుసుకుంటాడు సంజయ్. దాంతో సంజయ్ కావాలనే తన చేతితో సిరిని చంపకుండా సిరి మరియు మల్లికార్జున్ల ద్వారానే హత్య జరగాలని ఫిక్స్ అయ్యి వారి ఫోన్స్ అన్ని వింటూ వారికి తెలియకుండానే వారికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే మల్లికార్జున్ సంజయ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్న కత్తిని వాడతాడని మాత్రం ఊహించలేకపోతాడు. అలా సంజయ్ 100 కోట్ల ఆస్తితో హ్యాపీగా రోడ్డు మీద వెళుతూ ఉండగా ఒక వ్యక్తి సంజయ్ కారుని లారీతో గుద్దేసి వెంటనే పోలీస్ ఆఫీసర్ సత్యకి ఫోన్ చేసి పని పూర్తి చేశా అని అంటాడు. సరిగ్గా అప్పుడే చక్రవ్యూహం ది హంట్ అనే పార్ట్2 టైటిల్ పడుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో సీక్వెల్ లో చూడాలి ఫ్రెండ్స్. వన్ డే కష్టపడితే ఒక వీడియో మీ ముందుకు వస్తుంది. సో ఒక చిన్న లైక్ మరియు కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చెయ్యండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.